రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పశు సంవర్ధక శాఖ సహాయకులు నియామక నోటిఫికేషన్ విషయంలో మార్క్ మెమో అప్లోడ్ చేయటకు ఎడిట్ ఆప్షన్ కల్పించాలని కోరుతూ పశు సంవర్ధక డిప్లొమా డైరీ ఉద్యోగులు కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. కోవిడ్ కారణంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోలు ఆలస్యంగా ఇవ్వడంతో అప్లికేషన్లో మార్క్స్ మెమో అప్లై చేయడానికి వీలు కాలేదని నిరుద్యోగులు తెలిపారు. అయినప్పటికీ తమ ఇంటర్మీడియట్ చివరి సంవత్సరం హాల్ టికెట్స్ అప్లోడ్ చేశామని వివరించారు. అందుచేత అధికారులు స్పందించి సర్టిఫికెట్ అప్లోడ్ చేయుటకు ఎడిట్ ఆప్షన్ అవకాశం కల్పించడంతో పాటు సెప్టెంబర్ నెలలో జరగబోయే గ్రామ సచివాలయ పరీక్షలకు హాల్ టికెట్ మంజూరు చేయాలని కోరారు. సార్, మాకు 2020లో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సచివాలయం నోటిఫికేషన్ ఇచ్చారు కదా, మేము 2020 పాస్ అవుట్ అయి ఉన్నాం. మేము అప్లై చేసినప్పుడు కూడా 20 పాస్ అవుట్ చూపెట్టారని మేము అప్లై చేసాం సార్. మా సర్టిఫికెట్ కూడా ఇప్పుడు అప్లోడ్ చేయమని మా అవకాశం కోరుచున్నాం. సర్టిఫికెట్ మాకు ఇప్పుడు రెడీగా ఉంది సార్. మాకు మా అందరికి కూడా అర్హత ఇవ్వాలి 2020 పాస్ అయిన వాళ్ళు అని మేము కోరుకుంటున్నాం సార్. మాది ఇక్కడ మెండపేట వైష్ణవి కాలేజ్ సార్. మేము దగ్గర ఒక 140 మెంబర్స్ ఉంటాం సార్. సెకండ్ ఇయర్ అప్లై మేము సర్టిఫికెట్ అప్లోడ్ చేసాం సార్. హాల్ టికెట్ అప్లై చేయమని అప్లోడ్ చేస్తామండి, అంటే హాల్ టికెట్ అప్లోడ్ చేస్తాం. ఈరోజు మా దగ్గర సర్టిఫికెట్ కూడా ఉందండి. ఈరోజు మా దగ్గర సర్టిఫికెట్ కూడా ఉంది. అంటే మాకు అంటే ఇప్పుడు పాత వాళ్ళనే లెక్కేసుకున్నారు కానీ కొత్త వాళ్ళు లెక్కేసుకోలేదండి. వాళ్ళు అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల్లో కూడా ఉంటారండి ఈ సెకండ్ ఇయర్ కోర్స్ కంప్లీట్ చేసి సర్టిఫికెట్తో ఉన్నవాళ్ళు. కాబట్టి పాత వాళ్ళకే కాకుండా మాకు కూడా అవకాశం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్. అది యానిమల్ హస్బెండరీకి సంబంధించండి, ఒక్క అప్లోడ్ ఆప్షన్ పెడితే మాకు సెకండ్ ఇయర్కి సంబంధించండి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం అందరూ చేస్తారండి. దానివల్ల అప్పుడు గవర్నమెంట్కి కూడా ఎంతమంది ఉన్నారనేది తెలుస్తుంది. అదే మా డిమాండ్. ఇప్పుడు మా దగ్గర సర్టిఫికెట్ కూడా ఉందండి, మేము కోర్స్ కూడా కంప్లీట్ చేస్తున్నాం. మాకు అవకాశం ఇవ్వకపోతే మాకు వేస్ట్ అయిపోతుందండి. ఇది ఈ అవకాశం అన్నది కలెక్టర్ గారికి లెటర్ కూడా ఇచ్చామండి. కలెక్టర్ గారు లెటర్ ఇచ్చామండి. అంటే ఇదివరకు మేము ఈ కొరసాల కన్నబాబు గారిని కూడా కలిసామండి. తర్వాత విజయవాడ కూడా డిపార్ట్మెంట్ ఆఫీస్కి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి కూడా వెళ్ళి కలిసామండి. వాళ్ళు కూడా గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ తీసుకెళ్తా అన్నారు కానీ ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదండి ప్రజెంట్.